హలో గుడ్ మార్నింగ్ ఈ వారం బిగ్ బాస్ సెవెన్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లో ఇప్పుడు మొత్తం రాజకీయాలతో నడుస్తోంది టోటల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇంటి సభ్యులందరూ ఈ మాయాసరా టాస్క్ ఏమో కానీ ఈ రెండో పవరాస్రా టాస్క్లో కంటెస్టెంట్స్ మొత్తం చాలా పెద్ద గొడవలు చేశారు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీనే గొప్పది మేమే బాగా ఆడుతున్నాం అన్న ఫీలింగ్తో ఉండి నోరు తెరిస్తే గొడవ పడుతున్నారు నోరు తెరిస్తే గొడవలు బూతులు అసలు రచ్చరచ్చ చేస్తున్నారు అందరూ అంటే ఎలా ఉంది అంటే పరిస్థితి గ్రూపులుగా విడిపోయారు కరెక్టే కానీ గ్రూపులుగా విడిపోయినా కూడా ఆ గ్రూపులలో కూడా ఒక నమ్మకము గ్రూప్ స్పిరిట్ అనేది ఎవ్వరికీ లేదు అండ్ ఇప్పుడు రణధీర మహాబలి వీళ్ళిద్దరి గ్రూపులలో కూడా అసలు ఎవరి దగ్గర యూనిటీ అనేదే లేదు ఈ వారం పవరస్రా పోటీదారులను ఎంచుకోమన్నప్పుడు రతిక చేసిన రచ్చ ప్రిన్సియావర్ గొడవ అలాగే పవరస్రాన్ని కొట్టేయడము ఎవరి బదులైనా నేను వెళ్ళిపోతాను అని శివాజీ చెప్పడము వెళ్ళిపోతాను అని ప్రిన్సియావర్ ఏడవడం రతికా దామిని గొడవ చాలా విషయాలు అసలు ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఈ వారం ఈసారి నాగార్జున గారికి అయితే చాలా పని ఉంది ప్రిన్స్ ని బిగ్ బాస్ రూమ్ లోకి పిలిచినప్పుడు కూడా ప్రిన్స్ గౌతమ్ తనకు క్షమాపణలు చెప్పాలని అడిగాడు కానీ బిగ్ బాస్ సముదాయించి పంపించారు సో ఈ ఇప్పటికైతే ఇప్పటికీ ఇంకా ఈ సోషల్ మీడియాలోనైతే ఈ బి బిగ్ బాస్ సెవెన్ హౌస్లో జరిగే విషయాల గురించి రచ్చరచ్చ జరుగుతుంది ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్లో ఎవరు వీక్గా ఉన్నారు అంటే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఓట్ల పర్సంటేజ్ అనేది ఎవరికి తక్కువగా ఉంది అని మనం చూసుకుంటే షకి అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరి ఓటింగ్ అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనే చెప్తున్నారు మనకు తెలిసిన సమాచారం మటుకు కానీ షకీలా అయితే వయసు రీత్యా తను కొంచెం యాక్టివ్గా లేకపోయినా కూడా అక్కడక్కడ అంటే రతిక విషయంలో తను ఎప్పుడూ మంచి మంచి పాయింట్స్ మాట్లాడుతూ అందరికీ ఎంకరేజింగ్గా ఉంటూ తన ఇప్పుడు పుల్ పుల్ టాస్క్లో కూడా చాలా బాగా ఆడింది అండ్ టేస్టీ తేజ కూడా తన వరకు తాను బాగానే ఆడుతున్నాడు బట్ వీళ్ళిద్దరిలో మనకు బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఎవరు ఉంటారో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాల్సింది సో బిగ్ బాస్ సెవెన్ సీజన్ గురించి మిగతా అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్